మొన్న పోలవరం ప్రాజెక్ట్ నేను విజిట్ చేశాను. చేసినప్పుడు అధ్యక్ష, దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ వేర్ వేర్ ఈ పక్క కాఫర్ డ్యామ్ వర్క్స్ గోదావరి రాబోతూ ఉంటుంది అధ్యక్ష. కాఫర్ డ్యామ్ వర్క్స్ పూర్తి చేస్తే తప్పనిచ్చి కాఫర్ డ్యామ్ అనేది కడితేనే మెయిన్ డ్యామ్ అనేది కట్టచ్చు. రెండో వైపున ఇటువైపున స్పిల్వే ఇటువైపు ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ వేర్ ద మెయిన్ డ్యామ్ అండ్ ద స్పిల్వే ఆర్ సెపరేట్ కాంపోనెంట్స్. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే అధ్యక్ష, స్పిల్వే పనులు అనేది పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ మీద పనులు చేయడం మొదలుపెట్టారు. కాఫర్ డ్యామ్ మీద పనులు చేయడం వల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అంటే అధ్యక్ష, స్పిల్వే వర్కులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టినందువల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అంటే కాఫర్ డ్యామ్ అన్నది కడితేనే మెయిన్ డ్యామ్ అనేది కట్టడం మొదలుపెట్టాలి. సో దాదాపుగా అప్రాక్సిమేట్లీ గోదావరి విడుతు సే అప్రాక్సిమేట్లీ ఒక 1.4 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లో ఉంది అనుకుంటే అధ్యక్ష, ఇందులో కాఫర్ డ్యామ్ ఇందులో ఆ 1.4 కిలోమీటర్స్ గుండా గోదావరి వెళ్ళిపోతే వరద అన్నది ఇతర ప్రాంతాల మీద పడదు. ఎందుకనంటే 1.4 కిలోమీటర్స్ విడుతు ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల ఆ 1.4 కిలోమీటర్స్ విడుతు అన్నది దాదాపుగా 70% తగ్గిపోయింది. సో నీళ్ళన్నీ కూడా కేవలం ఆ మిగిలిపోయిన 30% నుంచే నీళ్లు బయటికి రావాలి. సో అటువంటి పరిస్థితిలో నీళ్లు బయటికి రాలేకపోతే న్యాచురలీ ఆ నీళ్లు పైకి లేస్తాయి. పైకి లేచిన ఆ నీళ్లు స్పిల్వే నుంచి బయటకు వస్తాయి ఇట్లా. సో స్పిల్వే నుంచి ఈ నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి స్పిల్వేలో కూడా పనులు ఆగిపోయిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం వరద ముంపు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో పనులు చేయలేని పరిస్థితిలో కాఫర్ డ్యామ్ పూర్తిగా ఈ పరిస్థితుల్లో కాఫర్ డ్యామ్ అయిపోలేదు. కాఫర్ డ్యామ్ అవతల ఉన్న ఈ డ్యామ్ మెయిన్ డ్యామ్ వర్కులు చేయలేని పరిస్థితి. సో 4 నెలలు పూర్తిగా వర్కులు ఆగిపోయిన పరిస్థితి. ఇది టోటల్గా అక్కడికి వెళ్ళినప్పుడు రివ్యూ తీసుకున్నప్పుడు టోటల్గా ఇంజనీర్ల దగ్గర నుంచి మీడియా అందరు నాతో పాటు వచ్చినారు. అందరి కళ్ళ ముందనే రివ్యూ తీసుకున్నాం. అందరి కళ్ళ ముందనే జరిగిన విషయాలు అధ్యక్ష ఇది. కాబట్టి మేము కూడా ఎట్లా ఉన్నామంటే అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ కల్లా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేస్తేనే జూన్ 2021 నాటి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా ఉన్నాం.